శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 9/4/2023 అవ్యక్త మురళి రివైజ్ డేట్ 9/3/1994 అతీతమైన ప్రియమైన అద్భుతమైన స్నేహము మరియు సుఖభరిత అవతరణయే శివ జయంతి. ఈరోజు త్రిదేవుల రచయిత తండ్రి తన పూజ్య సాలిగ్రామ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఒక్క పరమాత్మకు మాత్రమే త్రిమూర్తి శివుడు అనే మహిమ మరియు పూజ జరుగుతుంది. తండ్రితో పాటు సాలిగ్రామ పిల్లలకు కూడా పూజ జరుగుతుంది. ఆ సాలిగ్రామాలము మేమే అని అనుభవం చేస్తారా? బాబా తన పిల్లలను తన సమానమే కాదు తన కంటే ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మీకు సాలిగ్రామాల రూపంలో మరియు దేవతా రూపంలో డబల్ పూజ జరుగుతుంది. డబల్ కిరీటధారులుగా కూడా మీరే అవుతారు. లింగాకారానికి కిరీటాన్ని ధరింపజేస్తారు, కానీ తండ్రికి మస్తకమే లేదు. స్నేహం కారణంగా పిల్లలు కిరీటాన్ని ధరింపచేస్తారు. తండ్రి కూడా తన పిల్లలను తన కంటే ముందుంచుతారు. ఇంత సంతోషం శ్రేష్ఠ స్మృతి పిల్లలకు ఉంటోందా? బాబాకు తన జయంతిని జరుపుకునే సంతోషం లేదు, కానీ అందరి జయంతి జరపటానికే శివ జయంతి చేస్తారు. అంతేకాక పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చేయలేరు, తండ్రి లేకుండా పిల్లలు కూడా ఏమీ చేయలేరు. కనుక ఇద్దరి జయంతికి ప్రతీకయే శివ జయంతి పండుగ. అక్కడక్కడ కొంతమంది పిల్లలు నేను ఇంత సేవ చేశాను అనే చిన్న గర్వం వస్తుంది, కానీ తండ్రి లేకుండా సఫలత లభించదు. ప్రజాపిత బ్రహ్మ లేకపోతే కూడా తండ్రి పిల్లలతో కలవలేరు. కనుక తండ్రి మరియు పిల్లలు జత జతలో దివ్య జన్మ తీసుకోవటం, జత జతలో విశ్వ పరివర్తన చేయటం, మధురమైన ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ డ్రామాలో అవినాశిగా నిర్ణయించబడి ఉన్నాయి. తండ్రి పిల్లల యొక్క స్నేహభరితమైన సుఖభరితమైన జన్మదినం మరెప్పుడూ జరగదు. శివ జయంతి రోజున విశేషంగా వ్రతాన్ని ధారణ చేస్తారు. స్వయాన్ని సమర్పితం చేసుకోవడానికి బదులు బలి ఇస్తారు, జాగరణ వ్రతం చేస్తారు, దూర దూరాలకు కాలినడకన వెళ్ళే వ్రతం చేస్తారు. ఎంత అలసిపోయినా ఎన్ని రోజులు పట్టినా వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టరు. మీరిప్పుడు బ్రాహ్మణ జీవితాన్నే ఒక వ్రతంగా పెట్టుకున్నారు. సదా అజ్ఞాన నిద్ర నుండి జాగరణ చేసే వ్రతం పెట్టుకున్నారు. శుద్ధ భోజనాన్ని తింటామనే వ్రతాన్ని పెట్టుకున్నారు. ఏమి జరిగినా ఎంత అనారోగ్యంలోనున్నా ఆహార వ్రతాన్ని ఉల్లంఘించరు. మీరు ఎప్పుడూ అలజడిలోకి రాకుండా సదా అచంచలంగా ఉండాలి, దీనిలో పాస్ అవ్వాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అప్పుడప్పుడు సంశయం రాకూడదు. బాప్ దాదా చెప్తున్నారు, సదా మీ సంకల్పంలో దృఢత ఉన్నప్పుడు సఫలత తప్పక లభిస్తుంది. దృఢత లేకపోతే బలహీనతలు స్వతహాగా వచ్చేస్తాయి. బ్రాహ్మణ జీవితంలో వై అనే శబ్దానికి బదులు బై బై అని ఉపయోగించాలి. ఎలా అనడానికి బదులు ఇలా అని స్వయానికి సమాధానం ఇవ్వాలి. అనగా త్రికాలదర్శి స్థితిలో ఉండాలి, లేకపోతే మాయ ప్రవేశిస్తుంది. బలహీన సంకల్పాలే వ్యర్థ సంకల్పాల తలుపులను తెరుస్తాయి. వ్యర్థ సంకల్పాల క్యూ ఏర్పడింది అంటే ఎలా, ఎందుకు, ఏమి
అనే శబ్దాల వలనే ఏర్పడుతుంది. శివ జయంతికి దీపాలు వెలిగిస్తారు, కేక్ కట్ చేస్తారు, జెండా ఎగురవేస్తారు, పాటలు పాడతారు, రాస్ చేస్తారు, స్వీటు పంచుతారు, తింటారు. అలాగే దృఢత ద్వారా సఫలతను పొందవలసిందే అనే దృఢ సంకల్పపు దీపాన్ని వెలిగించండి. కేకును కట్ చేయకుండా తినలేరు. సంపన్నంగా సంపూర్ణంగా కావటానికి సంకల్ప మాత్రంలో కూడా ఏదైనా ఆటంకం ఉంటే దానిని ఇప్పటి నుండే కట్ చేయండి. బలహీనతల స్థానంలో శక్తిని ధారణ చేసే కేకును నోటిలో పెట్టుకోండి. మీ మనసులో తండ్రిని ప్రతి సంకల్పము మాట కర్మల ద్వారా ప్రత్యక్షం చేస్తాను అనే జెండాను ఎగురవేయండి. సదా సంతోషంగా ఉండే డాన్స్ చేయండి. అప్పుడప్పుడు సంతోషంగా, అప్పుడప్పుడు ఉదాసీనంగా ఉండరాదు. ఎవరెంతగా మీ సంతోషాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసినా జీవించినంత కాలం మీరు ఖుషీని మాత్రం వదలరాదు. మీలో ఆత్మిక శక్తి ఉంది. మీరు చేయలేనిదంటూ ఏదీ లేదు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. ఖుషీగా ఉన్నవారు సదా ఖుషీ మిఠాయిని పంచుతూ ఉంటారు. తనువు, మనసు, హృదయం అన్నీ సంతోషంతో నిండిపోతాయి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా అనే పాట ఆటోమేటిక్గా మ్రోగుతూ ఉండాలి. శక్తిశాలి యోగం చేసినప్పుడు విఘ్న వినాశకులవుతారు. ఒకవేళ ఆత్మిక బ్యాటరీ తగ్గిపోతే పాటలు కూడా సాగిపోయినట్లు వస్తాయి. నా బాబా అనరు, నాకైతే బాబా ఉన్నారు అంటారు. బ్యాటరీ స్లో అయితే శబ్దం కూడా స్లో అవుతుంది. నషాతో శక్తిశాలిగా నా బాబా అనాలి. వరదానము. మీ శ్రేష్ఠ స్థితి ద్వారా భ్రమించే ఆత్మలకు శ్రేష్ఠ స్థానాన్ని ఇచ్చే లైట్ స్వరూప భవ. స్థూలమైన ప్రకాశం వద్దకు దీపం పురుగులు స్వతహాగా వస్తాయి. అలాగే మెరిసే నక్షత్రాలైన మీ వద్దకు వెతికే ఆత్మలు చాలా వేగంగా వస్తారు. దీని కొరకు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే నక్షత్రాన్ని చూడండి. శరీరాలను చూడకండి. సదా మీ దృష్టి మెరిసే నక్షత్రం వైపుకే వెళ్ళాలి. ఇలాంటి ఆత్మిక దృష్టి సహజమైనప్పుడు మీ శ్రేష్ఠ స్థితి ద్వారా వెతికే ఆత్మలకు యథార్థమైన స్థానం లభిస్తుంది. స్లోగన్: సేవా మహత్వాన్ని తెలుసుకుని ఏదో ఒక సేవలో బిజీగా ఉండేవారే ఆల్రౌండ్ సేవాదారులు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.